గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? కామెంట్స్ పెట్టండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. ఈరోజు ప్రత్యేకమైన దినము. మన జైన్ కిసాన్ ఛానల్కి అర్ధభాగమైన, నాకు అర్ధభాగమైన నా భార్య బుజ్జమ్మ పుట్టినరోజు. విష్ యూ హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ. మీ తరఫున కూడా నేను మరోసారి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బుజ్జమ్మ. గాడ్ బ్లెస్ యూ. మా స్పెషల్ యాంకర్ పుట్టినరోజు మాట్లాడతారు, వినండి. చెప్పమ్మ, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటంటే పాయసం చేస్తామని. పాయసం పాయసం చేద్దామని. మీ అందరు కూడా కామెంట్ ద్వారా విషయం తెలియపరచండి. నడవండి, వీడియోలోకి వెళ్దాం. పాయసం చూద్దురుగానే పదండి. రండి పాయసం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చూపించే ప్రేమ, ఆదరణ, ఇచ్చే సపోర్ట్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఈరోజు నా బర్త్డే అండి. తరతరగా పనులు చేసుకుని దేవుడికి కృతజ్ఞత చెప్పుకొని, నన్ను సృష్టించిన దేవుడికి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలిగా, కృతజ్ఞత చెప్పుకొని నేను స్వీటు చేద్దామని, అది కూడా పరమాన్నం చేద్దాం, పాయాసం అంటారు కదా, అది చేద్దామని మీకు చూపిద్దామని వచ్చాను. చూడండి, దానికి కావాల్సింది, ఆ పాయాసానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడూ మాకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఈరోజు బర్త్డే సందర్భంగా స్వీటు పాయాసం చేసుకుందాం అనుకుంటున్నాం, అది మీతో పంచుకోవాలి ఈ స్వీట్ మేము అంటున్నానని ఆశపడుతున్నాను. పాయాసానికి కావాల్సిన పదార్థాలు మా బుజ్జమ్మ పుట్టినరోజు సందర్భంగా తీపి చూపిస్తుంది. పాయాసం అంటే ఏం పాయాసం అమ్మ? ఇది అది రైస్ తో చేసేది, చూపిస్తాను. పాయాసానికి కావాల్సినవి పాలు. పాలు, రైస్, స్టోర్ రైస్ తీసుకున్నాను అనమాట. కోటా రైస్ వాడండి. రైస్, బియ్యం, బెల్లం. బెల్లం కొంచెం ఎండు కొబ్బరి అనమాట, అంటే కొబ్బరి ఎండలో పెట్టుకున్నాను నేను 2 డేస్. కొబ్బరి ఎండలో పెట్టుకున్నా. కొబ్బరి, ఆ కొబ్బరి, కాజు, ఇలాచి, పంచదార పొడిని చేసి వేయడానికి, కాజు, కిస్మిస్, కాజు, కొంచెం కొబ్బరి తురుము ఫ్రై చేసి పెట్టుకుంటాను. నేను రైస్ ని ముందుగా నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ కొలతతో వేసుకుని. అలాగే సగ్ బియ్యం కూడా ఈ గ్లాస్ కొలతతో వేసుకున్నాయి. కొంచెమే గానే చేస్తున్నాను, అవి కూడా నానబెట్టుకున్నా ఎందుకంటే త్వరగా అవుతాయి అన్నమాట. త్వరగా సగ్ బియ్యం నాని కదా, పాలు వేస్తున్నా. సేమియాకి అయితే పాలు ముందు వేయం అన్నమాట. సగ్ బియ్యానికి, ఈ పరమన్నానికి అయితే ముందు వేస్తాం. ముందు పాలు వేయాలి. అది పరమన్నం గట్టిగా ఉండకుండాను కొంచెం జోరు జోరుగా ఉండేలాగా మా అమ్మ చేసినట్లు నేను చేస్తాను. డీప్ ఫ్రైకి ఏమో నెయ్యి, ఈ కాజు అవి ఫ్రై చేస్తాను. నెయ్యి కూడా వేస్తారా? నెయ్యి వేస్తాను. డీప్ ఫ్రైకి నెయ్యి కొంచెం. ఇది ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు తీసుకున్నాను. పాలు బాగా మరుగుతుంటాయి, మరిగేటప్పుడు మనం ఈ రైస్ వేసుకోవాలి. మనం ఎసట్లో రైస్ వేసుకుంటాం, అలాగే పాలు మరిగేటప్పుడు ఈ రైస్ వేసుకుంటా. ఇప్పుడు నేను కాజుని, ఇలాచి, పంచదారను ఫ్రై, అది పొడిని చేసుకుని పెట్టుకుంటాను. ఈ బెల్లం కూడాను చాలా బాగుంటుంది. ఈ బెల్లం నేను ఇదే వాడుతున్నాను. ఇది బూరుగు బెల్లమా? బూరుగు బెల్లం, బూరుగు బెల్లం ఇది. ఇది చాలా బాగుంది, నేను ఇది వాడుతున్నాను. తెచ్చిన బెల్లం అండి. ఈ బెల్లాన్ని కూడా పొడిని చేస్తాను. పాలు మరుగుతున్నాయి. ఒకసారి పొంగినాయి కూడా నేను ఈ మిక్సీ వేసుకుని పొడిని, బెల్లం తురుము చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో సగ్ బియ్యం వేసాం కదండి, అవి ఉడికిపోయినాయి చూసారా.
కనిపించినాయి ఊడిపోయాయి అంటే ముందుగా నానబెట్టాం కదా త్వరగా ఒక్క నిమిషం కూడా పట్టలేదు ఊడిపోయి పాలు పొంగొచ్చింది ఇప్పుడు నేను 3 సార్లు కడిగి పెట్టుకున్నాను నానబెట్టాను అనమాట ఒక 20 నిమిషాలు పైన అయింది నాని ఈ పని అంతా చేసుకుని వచ్చాను అనమాట ఇప్పుడు ఆ నాన్న రైస్ ని వేస్తున్నాను ఇది గట్టిగా అయిపోతే మొత్తగా ఒక జొన్న అన్నంలాగా ఉంటది అలా కాకుండా కొంచెం జోరు జోరుగా ఉండాలి పైన బియ్యం కూడాను నానబెట్టుకుంటే త్వరగా మెత్తబడద్దు అనమాట ఆ బియ్యం నానబెట్టాము ఆ అన్నం త్వరగా ఉడికితే మెత్తబడద్దు మెత్తబడి ఇప్పుడు ఇది ఉడుకుద్ది ఈ కాజు దాంట్లో టీ ఫ్రై చేసేదానికి కాకుండా ఇలా నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి ఆ రైస్ దాంట్లో వేస్తాను అనమాట అప్పుడు దీని ఫ్లేవర్ అంతా అందులో దిగుద్ది బాగుంటది ఇది ఎలాగా మనం టీ ఫ్రై చేసుకుని కొంచెం దూరం పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇది పైన ఇది ఎందుకు ఇది ఈ కొబ్బరి ముక్కల్ని పాల్లో వేసాను అది ఆ రుచి దిగుద్ది అనమాట ఇలాచి పౌడర్ ని చేసుకున్నాను కొంచెం కాజు వేసాను చక్కెర వేసాను యాలకులు వేసి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ అయ్యేటప్పటికి మనం ఈ కాజును కిస్మిస్ ని డీప్ ఫ్రై చేసుకున్నాం కూడా తురుం చేసుకుని పెట్టుకున్నాను అవుతుంది రైస్ ఉడుకుతుంది ఇంకా అక్కడ నుంచి మూత తీసి ఉడకబెట్టుకోవచ్చు కాజు కాజు వేస్తా కొంచెమే కదా అని నేను చిన్న గిన్నె పెట్టాను అన్నమాట అన్నం ఉడుకుతుంది కొబ్బరి పొడి పొడి కూడా వేసాను రెడీ చేస్తాం డీప్ ఫ్రై కూడా అయిపోయింది సాలర్ కూడా బాగుంది స్మెల్ చూసారా స్మెల్ చాలా బాగుంది నేతిలో వేపావు కదా చాలా చాలా బాగుంది బియ్యం రైస్ కొబ్బరి ఉడుకుతుంది అన్నమాట ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది రైస్ ముందుగా నానబెట్టుకుంటే త్వరగా ఇంకొంచెం ఉడికినా పర్వాలేదు అనమాట ఇంకొద్దిగా ముందుగా బెల్లం వేయట్లేదు ఉడి అన్నం ఉడికాక వేస్తాను అనమాట బాగా మెత్తబడింది అన్నం మెత్తబడింది మెత్తబడింది కాబట్టి ఇప్పుడు బెల్లం వేస్తాను అనమాట బెల్లం వేస్తాను మంట తగ్గించి వేస్తాం మొత్తం బెల్లం వేయట్లేదు చూసుకొని వేస్తున్నాను స్వీట్ ఎవరి ఇష్టం అవ్వదు స్వీట్ ఎవరి ఇష్టం అయితే వాళ్ళు ఇప్పుడు కొంచెం కరిగే వరకు తిప్పుకోండి ఏందమ్మా ఇప్పుడు స్వీట్ చూసుకోవచ్చు ఇందులో ఇది కాజు కూడా వేసేద్దాం ఇలాచి పౌడర్ యాలక్ పౌడర్ వేసేస్తే స్వీట్ ఇంకా పెరుగుద్ది అనమాట బెల్లం చాలా స్వీట్ గా ఉంటుంది అందుకనే చూసుకునేద్దామని కొంచెం ఉంచాను
ముక్క అంతా పడలేదండి, కొంచెం ఒక ఆపు ముప్పావు మట్టికి కొట్టాను. ఆ ముప్పావులో ఇంకా కొద్దిగా నేను బెల్లం ఉంచేసాను. తగిన ముక్క ఇక్కడే ఉంది. సరిపోద్ది. కొబ్బరి చూసారా ఇందులో వేసాక తాజాగా వచ్చేసింది. చాలా అన్నం మరీ పలసగా కాకుండాను మరీ గట్టిగా కాకుండా ఉంది. మా అమ్మ ఎలా చేసేది అన్నమాట. రైస్ పాయసం రెడీ. రైస్ ఉడికింది, పాయసం రెడీ అయింది. ఇవ్వండి కాజు వేస్తున్నా ఇప్పుడు. ఇవన్నీ మనం పాలెం పెట్టుకున్నది వేసేస్తున్నా. నెయ్యే కదా అందుకని నెయ్యి కాబట్టి మొత్తం నెయ్యితో వేసేస్తాను. అయిపోయింది పాయసం. చూసారు కదా చాలా ఈజీగా అయింది. బెల్లం కూడా మనం తర్వాత వేయడంలో వేడి ఎక్కువ లేదు కదా, వేడి ఎక్కువ తర్వాత వేయడంలో పాలకేమీ అవదు, పాలు ఎరగవు. బెల్లం తెచ్చుకునేటప్పుడే మంచి బెల్లం తెచ్చుకోవాలి మనం పాయసానికి అని చెప్పి, లేకపోతే పాలలో వేసాలి అని చెప్తే వాళ్ళు వేస్తారు ఒక్కొక్క బెల్లం ఉప్పు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఒక్క కన్ను ఉప్పు కన్ను వేస్తానండి. మా అమ్మ వేసేది అంటే స్వీట్ పెరుగుతాను అనుకుంటా. ఇవ్వండి కొంచెం ఉప్పు వేసాను. అయిపోయింది పాయసం రెడీ. పాయసం రెడీయా? చూడండి ఫ్రెండ్, మా పుట్టినరోజు కనుక పాయసం చేసింది మీకు చూపిస్తుంది. చూడండి ఆశీర్వదించండి మా ఇద్దరు. పాయసం అంటే ఇది చల్లారితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, పాలు పావులా ఉంటది. కొబ్బరి వేసాము కదా, నెయ్యి వేసాము, చాలా బాగుంటుంది. చూడండి టేస్ట్ చేసి ఉంటుంది, చాలా బాగుంది. కొబ్బరి క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగుంది ఫ్రెండ్స్. పాయసం, కిస్మిస్, జీడిపప్పు, ఖర్జూరం, కొబ్బరి వేసినటువంటిది చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. పాలు ఎలాగంటే ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి, ఒక గ్లాస్కి ఒక ఐదు గ్లాసులు పాలు తీసుకోవచ్చు. అప్పుడు కొంచెం జోరుగా ఉంటుంది, కొంచెం సరిపోకపోతే కొద్దిగా పాలు పోసుకోవచ్చు. పాలు అవైలబుల్గా లేని వాళ్ళు సగ్గు వేసాం కదా మనం అలా చెప్తాం, కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. అప్పుడు కొంచెం జోరుగా ఉంటుంది, చల్లారి కొద్దిగా టైట్ అవుద్ది. కంటికి బాగుంది, రుచిగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మరో కొత్త వీడియోతో కలుస్తాను. మా బుజ్జమ్మ బర్త్డే, మీ అమూల్యమైన కామెంట్స్ హ్యాపీ బర్త్డే సందర్భంగా చెప్పండి. మీ తరపున మరొక్కసారి విష్ యూ హ్యాపీ బర్త్డే.